మేము మా ఎత్తుగడలు చెప్పాం, ఏది ఎప్పుడు అవసరమో చేస్తా, దేవుడి స్తోత్రం. కానీ మేమైతే కమిటెడ్, మనవాదం నడ్డిన కొడతా పగబెట్టాను. వేదములు ఓకే, రాముడు కూడా ఓకే, మనవాదం డెఫినెట్లీ నాట్ ఓకే. ఇది మా పాలసీ, దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. రాముడు మంచోడండి, శ్రీరాముడు వస్తే నన్ను కూడా మెచ్చుకుంటారే. ఓఫీర్ భయ్ భలే మాట్లాడావు నువ్వు, దళిత స్త్రీల కొరకు ఏం మాట్లాడినావు భయ్ నువ్వు, అరే ఐ బ్లెస్ యూ, ఐ అగ్రీ విత్ యూ అంటాడు రాముడు. మంచి ఆయన, అంతేగాని అరే దారాసింగ్ ఆయన బాగా చంపినవారు అంటాడా, ఒక గూబ పగల కొడతాడు రాముడు. రాముడు వస్తే దారాసింగ్ గూబ మీద కొట్టు గూబ పగల కొడతాడు. ఏందిరా ముక్కు పచ్చలారని ఇద్దరు కొడుకులను తగలబెట్టి చంపావు, అంత కూడా నా పేరు చెప్పుకొని భరత మీద కడుపు చెడబుట్టేవరా బద్మాష్ అంటాడు రాముడు. అన్యాయంగా పెట్రోల్ పోసి తగలబెడితే రాముడు మెచ్చుకుంటాడా? అస్సలే మెచ్చుకోడు. ఆయన చంపుతాడంటే రాక్షసులను చంపుతాడు, సువార్థికులను కాదు. రాముల వారు రాక్షస సంహారకుడు, భక్త సంహారకుడు కాదు ఆయన. కానీ రాముడు ఈజ్ ఓకే ఫర్ అస్, వేదములు ఈజ్ కూడా ఓకే, బట్ నాట్ మన ధర్మశాస్త్ర. భారతదేశానికి బయట పేద క్యాన్సరు, ఎయిడ్స్, కుష్టు, గజ్జి, సకల విధములైనటువంటి రోగముల మూట మనుధర్మము. అసలు మను అనేవాడు కూడా ఒకడు కాదు, చాలామంది కుట్రదారులు కలిసి ఆ శాస్త్రం రాశారని ఒక సిద్ధాంతం ఉంది, ఒకరికి ఆపాదించారు. ఏది ఏమైనా భారతదేశంలో అమాయకులను చంపేసే సాంప్రదాయం మొదలైంది. అన్నిటికంటే నేను క్షమించలేనటువంటి విషయం ఈ మానభంగాలు చేసేవాళ్ళు జై శ్రీరామ్ అంటూ రాముల వారి పేరు పలుకుతూ ఆడపిల్లలను ఎలా ముట్టుకుంటారండి? ఆయన ఏకపత్ని పురుషుడు, రాముని పేరు ఉచ్చరిస్తూ పరాయి స్త్రీ మీద ఎట్లా చేయేస్తారు? అసలు మనిషి పశువా వీడు? పశువు కాదు, పిశాచం వీడు. రాముడు వస్తే ముందు వీళ్ళని నరుకుతాడు. గ్రహం శ్రేయస్సును చంపిన వాళ్ళనైనా ఒకవేళ నేను క్షమిస్తానేమో, కానీ రాముని పేరు మీద మానభంగాలు చేసేవాడిని మాత్రం ఎప్పటికీ క్షమించను. వాడికి నేను విధిస్తున్న శిక్ష, ప్రకటిస్తున్న శిక్ష గవర్నమెంట్ వాళ్ళే పూనుకొని చేయాల్సినటువంటి అమలు చేయాల్సిన శిక్ష మర్మాంగ ఖండన, కాస్ట్రేషన్. వాడు మళ్ళీ ఆ తప్పు వాడి ఒప్పుగా ఎప్పుడు చేయకుండా అవకాశం లేకుండా వాడిని పరిశుద్ధునిగా మార్చేయాలి. వాడు ఇంకెప్పుడు వ్యభిచారం కానీ మానభంగం కానీ చేయడు, సంసారం కూడా చేయడు. వాడు యోగి పుంగవుడు, హిమాలయాల్లో వాడు మోక్ష సాధన చేసుకోవాలి. కామక్రోధాలను జయించేస్తాడుగా. వాడిని క్షమించడమే తప్పు. ప్రిలారా, ఈ దేశములో ఉన్నటువంటి అన్యాయము ప్రపంచ దేశాల ముందు నా దేశం తలదించుకునేటట్టు చేస్తున్నటువంటి ఈ మనుధర్మాన్ని బట్టి సగటు భారతీయునిగా నేను స్వరమెత్తనివ్వాలా? ఇవాళ దేశ సంస్కరణ కొరకు పూనుకున్న నేను మొదటివాడిని కాదు, నేను మొదటివాడిని కాదు. మహాత్మా ఫూలే ఇలాగే మాట్లాడాడు, అంబేద్కర్ గారు మాట్లాడారు, మాన్యశ్రీ కాన్శీరామ్ గారు మాట్లాడారు. అంబేద్కర్ అంటేనేమో రిపబ్లికన్ పార్టీ, కాన్శీరామ్ గారిదేమో బహుజన సమాజ పార్టీ. మరి నాదేం పార్టీ? నాదేం పెద్ద పార్టీ లేదు సార్, మాది అగ్గిపుల పార్టీ, దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దన్నలు వాళ్ళందరూ చూపిన దారిలో నడుస్తాము. ఇంతకు అంబేద్కర్ గారు దేశభక్తుడా దేశద్రోహ? దేశభక్తుడే కదా, కానీ మనవాదులు ఒప్పుకోరు. ఈ ప్రశ్న సమాధానం చెప్పే దమ్ము కూడా వాళ్ళకు లేదు. అంబేద్కర్ గారికి విరోధంగా మాట్లాడితే అయిపోతాడు వాడు, విరోధంగా మాట్లాడాడు లోపల మాత్రం ద్వేషిస్తాడు. గరగపర్లో జరిగింది అదే కదా, అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని గొడవ, ఎందుకు పెట్టండి అని మన వాళ్ళ గొడవ.
భారతదేశంలో ఇంతవరకు దాగుడు మూతలాడినాయి మనువాద శక్తులు, సంస్కరణ శక్తులు దాగుడు మూతలాడినాయి. దాగుడు మూతలు ఇద్దరు ముసుగులు ఊడదీసి పారేసి బాహాబాహి యుద్ధానికి తెర దించాము ఓఫీర్ ఇస్లాము. ఇక దాక్కునే లేదు, అవుట్ అండ్ అవుట్. నువ్వు మనువాదివి, నేను యాంటీ మనువాది. ఎందుకంటే నా మతం కొరకు కాదు, మతం వదిలేయి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ముందుగా రాసి పెట్టిన వాళ్ళందరూ రక్షణ పొందుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అరే భూమికి పునాది వేయక ముందు జీవ గ్రంథంలో యేసయ్య ఎవరి పేర్లు రాశాడు ఆ పేర్లను మను ఆపగలడా? మను ఆపలేడు, మను వాళ్ళ ముత్తాత కూడా ఆపలేడు. కనుక మాకేం టెన్షన్ లేదు. మతము కొరకు కానీ కాదని చెబుతున్నా, ఎన్నోసార్లు ఇదే వేదిక మీద చెప్పాను, వందల వేదికలు మీద చెప్పాను. ఎంత తక్కువ మంది యేసయ్య నమ్ముకుంటే అంత మంచిదని కూడా చెప్పాను. మత ప్రచారము కొరకు కాదు, సమాజంలో న్యాయము నిలబడాలి. ఈ మనువాదముతో ఏమైపోయిందంటే, మొన్న యూపీలో ఒక ముస్లిం ఫ్యామిలీని కర్రలతో కొట్టి 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 ఎలకలను కొట్టినాడు, తల మీద ఎక్కడ పడదు కొట్టి చంపేశారు హోల్ ఫ్యామిలీ. 80 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు, 6 ఏళ్ళ పసిపిల్లోడు ఉన్నాడు. పోలీసులు అక్కడ నిలబడి చూస్తున్నారు, ప్రేక్షక పాత్ర. ముస్లిం ఫ్యామిలీ, క్రిస్టియన్స్ కాదు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ రిలీజన్. అలా కొట్టి కొట్టి చంపడం, ముస్లింలను చంపారు, క్రైస్తవులను చంపారని కాదు. అసలు హిందువులైనా అలా చంపకూడదు కదా, ఎవరిని కూడా అలా చేయకూడదు కదా. అలా చేసే దుర్మార్గులు ఈనాడు లీడర్ల కింద చలామణి అయిపోతున్నారు. భారతీయులు మనం మాత్రం స్వరమెత్తి అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించి ఆటంకపరిచి అన్యాయాన్ని అంతము చేయకపోతే యేసయ్య మనల్ని క్షమించడు. అవసరము మేరకు మనం రాజకీయ పార్టీ మొదలు పెడుతున్నాం. దావీదు కనుక ఇండియాలో పుట్టి ఉంటే ఈ తరంలో డెఫినెట్గా ఆయన ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తాడు. డెఫినెట్గా పొలిటికల్ పార్టీ ఎందుకు? అధికారం ఎక్కి, అందరం ఎక్కి, కాంట్రాక్ట్లు పుచ్చుకొని మళ్ళీ రోడ్లు వేసి, కల్తీ రోడ్లు వేసి, కల్తీ సిమెంట్తో కల్తీ భవనాలు కట్టి, అక్రమంగా మేము డబ్బులు సంపాదించి స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి కాదు అధికార పార్టీ. రాజకీయం అందుకు కాదు, పరిపాలన వాళ్లే చేయని. కానీ అంబేద్కర్ ప్రవచించిన ఉన్నతమైన విలువలను చట్టసభల్లో మాట్లాడడానికి ఒకరిద్దరన్న సంస్కారవంతుల్ని పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము మాట్లాడతాము, సమాజానికి సందేశం అందిస్తాం, వాడు విన్నా వినకపోయినా మేము అదే బిర్యానీ తింటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిర్యానీ దగ్గర కాంప్రమైజ్ లేదు, ఛాయ్ దగ్గర కాంప్రమైజ్ లేదు. ఒకవేళ మన పార్టీకి టీకప్పు చిహ్నం పెట్టినా బాగానే ఉండేటట్టు ఉంది. దేవునికి స్తోత్రం. అగిపుల్లా టీకప్ ఇంకా ప్రతిపాదనలు చేయండి. రామావతారం మంచిదే. శ్రీరాముల వారు రాకముందు మనువాదం మీద ఇప్పుడు మేము ఎత్తిన పరశురామావతారం నూతన పార్టీ. ఏ పరశురాముడు దశావతారంలో ఆయన కూడా ఉన్నాడు. సో రామరాజ్యం బాద్మీ హాయిగా, పేర్లతో పరశురామరాజ్యం అనాహాయ్. పరశురాముడు అంటే గండగొడ్డలు కూడా మన పార్టీ బాగానే ఉంటుంది చిహ్నం. సో ఇప్పుడు 3 చిహ్నాలు ప్రతిపాదించాం, టీకప్పు, అగ్గిపుల్ల, గండగొడ్డలి. గండగొడ్డలు బుక్ కూడా రాశాను నేను. అంతా దేవుడు కలిసి వచ్చేటట్టే చేసినట్టుంది వ్యవహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మీరేం అపార్థం చేసుకోవద్దు. పార్టీ వేదిక అనేది మతానికి అతీతమైంది. అక్కడికి ముస్లింలు వస్తారు, నమాజ్ చదువుతారు. ఎవరైనా రాని వాళ్ళ ప్రార్థనలు చేస్తారు. అక్కడ మతం కాదు, ఇది క్రైస్తవ వేదిక. ఇక్కడికి వచ్చి ఏ మతస్థుడు వేరే ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. దాని పార్టీ అనేది సెక్యులర్ కనుక మతములకు అతీతంగా మనిషికి ఉండే ప్రాథమిక హక్కులు కాపాడాలనే పోరాటమే ఈ పార్టీ ఉద్యమం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొత్తం 29 రాష్ట్రాల్లో ఆఫీసులు ఉంటాయి. అన్ని రాష్ట్రాల భాషల్లో అంబేద్కర్ భావజాలాన్ని మనం ప్రచారం చేస్తూ ఉంటాము. మనం గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, అంబేద్కర్ మహాశయుడే
పార్లమెంట్లో మెజార్టీ సాధించలేకపోయాడు. ఆయనకంటే నేను గొప్ప, అంబేద్కర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాల, కాలేకపోవడం ఆయన ఓటమి కాదు మనందరి ఓటమి. భారతదేశంలో నలిగిపోతున్న వాళ్ళందరూ సంకల్పించలేదు, సంకల్పిస్తే ఆయనే ప్రైమ్ మినిస్టర్ కావాలి. దేవుని బిడ్డలారా, కేఏపాల్ గారు పార్టీ పెట్టారు, దానికి ఇప్పుడు గుర్తింపు లేదు, ఉనికి లేదు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఉనికి లేదు. అంతకంటే నేను గొప్ప, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మంది మార్బలం అంతా ఉంది కనుక ఇంకెందరో పార్టీలు భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, మేము కూడా పెడుతున్నాం. ఏదో గొప్పవాళ్ళమని కాదు, భారతదేశాన్ని బాగు చేయడానికి అవసరమైన ఒక నూతన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. తర్వాత పార్లమెంట్లో ఓడిపోతే అసెంబ్లీలో పోటీ చేస్తాం, అసెంబ్లీలో ఓడిపోయినా గెలిచినా కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాం. ఎటు కాకపోయినా మన వాళ్ళు కొంతమంది కంసకం జెడ్పీటీసీ మెంబర్లన్నీ ఉంటారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదో గ్యారంటీ 100% అంజబ్ రాజనీతి చలాయింగితో పక్కా రాజనీతి చలాయింగే. ఏదో ఒక చోట తప్పకుండా మా ప్రతినిధులు ఉంటారు చట్టసభలలో, అంబేద్కరిజం గురించి మాట్లాడతారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంతకు ఎందుకు అంటే గొలియాతు మీదకి దావీదు అప్పుడు వెళ్ళినప్పుడు ఇది అవసరమా అన్నాడు ఏలియాబు. అట్లానే ఇప్పుడు పార్టీ అవసరమా అని ఇప్పుడు కూడా ఏలియాబులు ఉన్నారు. ఇది అవసరమా అని ఆనాడు ఏలియాబు అన్నాడు, ఇప్పుడు కూడా అంటున్నారు. దావీదు కనీసం వాళ్ళతో సమాధానం కూడా చెప్పలేదు. దేవుని కృపను బట్టి ఆ మహాబలాఢ్యుడు ఒక్క రాయికే నేలకూలాడు. భారతదేశంలో కుల వివక్ష ఉండొద్దండి, అది నా పంతం. మనువాదం అంతం, మన పార్టీ పంతం. మన పార్టీ పేరు ఇంకా నేను చెప్పలే, పార్టీ ఆర్కేపీ, ఆర్కేపీ కాదు, ఆర్కేపీ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్. ఇప్పుడు మన పార్టీలో నాన్ క్రిస్టియన్ దళిత్స్ బీసీలు అందరూ ఉంటారు, అది క్రిస్టియన్ పరిషత్ కాదు, అది క్రైస్తవ సంఘాల యొక్క అవేర్నెస్ కొరకు ఇది, అది వేరు. అక్కడ క్రైస్తవులు కానోడు బోర్డు ముందు ఉంటారన్నమాట, దాట్ ఇస్ గోయింగ్ టు బి ఎ నేషనల్ పార్టీ. ఎందుకంటే అవసరమును బట్టి, అవసరమును బట్టి, అవసరమును బట్టి. అందులో గులకరాళ్ళు చాలా ఉంటాయి, అందులో క్రిస్టియన్ రాళ్ళు ఉంటాయి, ముస్లిం రాళ్ళు ఉంటాయి, నాస్తిక రాళ్ళు ఉంటాయి, బీసీ రాళ్ళు ఉంటాయి, ట్రైబల్స్ రాళ్ళు ఉంటాయి, అన్ని రాళ్ళు ఉంటాయి. దేశం నిండా గొలియాతుల్ని చంపి పారేయడానికి కోట్ల కొద్ది రాళ్లతో దావీదు బయలుదేరుతున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియులారా, మనం గనక ఈ ఉద్యమాన్ని మనం బలపరచకపోతే రానున్న దినాలలో మనకు అసలు మనుగడే ఉండదు. అసలు దళితులు అన్న వాళ్లకు, బీసీలు అన్న వాళ్లకు మనుగడే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఎలకల్లా కొట్టి చంపుతారు. ఇంట్లో పూజలు చేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఇంట్లోకి వచ్చి చంపుతారు. మన ఆడపిల్లలకు, మన ప్రాణాలకు ఇంకా హామీ ఉండదు. డూ ఆర్ డై. ఇప్పుడు అన్యాయం మీద తిరగబడండి, లేకపోతే చావడానికైనా సిద్ధంగా అండి. ఆ దుర్దినాలు వచ్చినాయి. కానీ ఒక దావీదు అయితే ఉంటాడు, ఊరికి ఒక్క దావీదు, దేశానికి ఒక్క దావీదు, తరానికి ఒక్క దావీదు ఉంటాడు, ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఇది మనకు అవసరమా? కొంతమంది తిక్కలోళ్ళు ఏమంటారంటే, సువార్త చెప్పాలి కానీ ఇదంతా అవసరమా అంటే, ఓరి పిచ్చోడా, ఇది జరిగితేనే సువార్తనే చెప్పగలుగుతావు. ప్రార్థన చేసుకోవాలండి, ఇదంతా అవసరమా అంటాడు. ఇంట్లో ప్రార్థన చేసుకోవాలన్నా సరే సమాజంలో న్యాయము ఉండాలి. ఇంట్లో ప్రార్థన చేసుకున్నా కొట్టారు మొన్న జగిత్యాల్లో, ఇంట్లోకి వచ్చి కొట్టారు, నిజామాబాద్లో కొట్టారు, ఇంట్లోకి వచ్చి కొట్టారు. ఏ మతస్థుడు, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, ఏ మైనారిటీ కానీ, ఇళ్లల్లో కూడా నమాజులు ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి మనువాదులు తీసుకొస్తారు. అంతకంటే ముందు పరశురాముడు రానే వచ్చాడు, దేవుని స్తోత్రం కలిగినగాక. తర్వాత రాముడు వస్తాడు, వెరీ గుడ్ రంజిత్ భాయ్, నువ్వు నా కొరకు మంచిగా నువ్వు సమాజం అంతా క్లీనప్ చేసావు కనుక థ్యాంక్ యూ రంజిత్ అని. నాకు ఆయన డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చినా కూడా అనుమానం లేదు, దాంట్లో ఆశ్చర్యం లేదు. లెట్ హిమ్ బీ ద ప్రెసిడెంట్, ఆర్ లెట్ మీ బీ ద వైస్ ప్రెసిడెంట్.
ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. నాకు మనుధర్మ శాస్త్రం ఉండొద్దు, అది నా పంతం. దేవుని బిడ్డలారా, రాము అంటే మాకెందుకు కోపం అనుకున్నారు? బైబిల్ కూడా ఒక ఆయన పేరు రాము అని ఉన్నది, తెలుసా మీకు? బైబిల్ మేబీ రాము హే, రాము అనగానే మాకు వ్యతిరేకంగానే వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాగా మాకు మను అంటే మాత్రం కడుబ్బంట. వాడు ఒక్కడిని ఖతం చేస్తే మన భారతదేశం అంతా ప్రపంచంలో అగ్రరాజ్యమై తలెత్తుకొని సగర్వంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవసరాన్ని బట్టి డోలకు వాయిస్తా, అవసరాన్ని బట్టి చికెన్ కర్రీ వండుతా, అవసరాన్ని బట్టి హెయిర్ కటింగ్ చేస్తా, అవసరాన్ని బట్టి దర్జీని అవుతా, టైలర్ అవుతా, అవసరాన్ని బట్టి గాయకుడిని అవుతా, అవసరాన్ని బట్టి కీబోర్డ్ వాయిస్తాను, అవసరమైతే రోడ్లంతా ఊడుస్తాను, అవసరాన్ని బట్టి దేశంలో ఉన్నటువంటి మనవాద చెత్త మొత్తం ఊడ్చి పారేస్తున్నా. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవుని స్తోత్రం. నేను చెప్తూ చేస్తున్న ఈ ప్రయత్నము, ఈ ప్రసంగానికి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రంజిత్ భాయ్, స్వచ్ఛ భారత్ బనాయంగా బోల్కే హమ్ బి ట్రై కరే, లేక రోడ్డం పై సడకం పై ఊపర్ జో బి హై ఓ కచరా హమ్ నికాల్ దియే, లేకిన్ దిల్ మే అందరు జో కచరా హై ఓ ఆప్ నికాల్ రే రంజిత్ భాయ్ అని ఆయన కూడా నాకే ఓటేస్తారని నా నమ్మకం. సో మోడీ గారి పిలుపును బట్టి అందరేమో రోడ్ల మీద చెత్త ఊడుస్తున్నారు, రంజిత్ తోఫీర్ గారేమో హృదయాల్లో ఉండే చెత్త ఊడి చేస్తున్నారు. హృదయంలో ఉండే చెత్త పేరు ఏంటిది? మనువాదము, కుల వివక్ష, కులతత్వము. దానికి చక్కని పార్టీ పేరు పెట్టి మేమెవరికి వ్యతిరేకం కాదు, అందరికీ అనుకూలమే. సమాజంలో ఉండే అన్యాయానికి మాత్రమే మనం వ్యతిరేకము. మనం దీని కొరకు ప్రార్థన చేయాలి, సహకరించాలి. అవసరమా? అవసరమా? మీరు చెప్పండి, అవసరమా ఇది? నువ్వు బ్రతకాలంటే ఇది అవసరం. సమాజంలో న్యాయం బ్రతకాలంటే అవసరం. ఆడవాళ్లకు సంరక్షణ ఉండాలంటే, ఆత్మగౌరవం ఉండాలంటే ఇది అవసరం. దేశ జనాభాలో 30% ఉన్నటువంటి దళితులకు ఆత్మగౌరవం దక్కాలంటే ఇది అవసరం. ఏమండి దళితుల గురించి మాట్లాడుతున్నారు? మేము ఒక దళితుడిని మేము రాష్ట్రపతిని చేశామని మాట్లాడుతున్నారు. దళితుడు రాష్ట్రపతి అయిన తర్వాతనే 100 మంది దళిత స్త్రీలను మానభంగాలు చేశారు. ఆ దళితుడు చాపగలిగాడా? ఆయనేం చేయగలరు పాపం? సమాజానికి కుష్టుపట్టి ఆయనేం చేస్తాడు? పరిష్కారం ఏంటంటే, ఒక దళితునికి పదవి ఇవ్వడం కాదు పరిష్కారం, హృదయంలో ఉండే చెత్త మొత్తం కాల్చారు, అదొక్కటే పరిష్కారం. అందుకే కొత్త పార్టీ వస్తుంది, ఈ పార్టీ యొక్క కార్యాచరణ విధానమే వేరుగా ఉంటుంది. మీరు ముందు అర్థం చేసుకోవాలి, అందుకు మీకు చెప్తున్నాను నేను. ఇంత చెప్పిన తర్వాత కూడా నా నమ్మకం ఏంటంటే, మరి ఇవ్వని వల్ల నన్ను రక్షణ, అక్కడ కాంప్రమైజ్ లేదు. ఈ నామమునని మనము రక్షణ పొందవలెను, నరకము నుంచి రక్షణ యేసు నామములో.